జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్ రైటర్ హైపరాది తన పంచ్ డైలాగులతో ప్రేక్షకులను పగలబడి నవ్వేలా చేసిన హైపరాది తన టాలెంట్తో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకున్నాడు. మరోవైపు పటాష్ ప్రోగ్రామ్తో పాపులర్ అయిన మరో కమెడియన్ సద్దాం, ఇతను కూడా తన టాలెంట్తో పటాష్ నుంచి జబర్దస్త్కు వెళ్ళాడు. హైపరాది స్కిట్లను చూస్తూ వచ్చిన ప్రేక్షకులకు సద్దాం కొత్తగా అనిపించాడు. అయితే నాగబాబు జబర్దస్త్ నుంచి బయటకు వెళ్ళిపోయి వేరే చరణ్లో బొమ్మ అదిరిందనే షో మొదలుపెట్టారు. నాగబాబు వెనకాల చమ్మక్ చంద్ర, సద్దాం మరికొంతమంది కమెడియన్లు జబర్దస్త్ నుంచి వచ్చేశారు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే బొమ్మ ఆదరణ షోలో సద్దాం బాగా హైలైట్ అయ్యాడు. తాను టీం లీడర్గా వ్యవహరించి యాదమరాజ్తో కలిసి స్కిట్లు చేశాడు. అయితే ఈ స్కిట్లలో హైపరాదిని ఉద్దేశించి పరోక్షంగా సెటర్లు వేసేవాడు. అప్పట్లో ఇది పెద్ద దుమారమే రేపింది. హైపరాది అభిమానులు సద్దాంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైపరాది సైతం సద్దాం సెటర్లపై అప్పట్లో స్పందించాడు. సద్దాంకు కౌంటర్ కూడా ఇచ్చాడు. అప్పటి నుంచి హైపరాది సద్దాం మధ్య మనస్పర్ధలు ఉన్నాయని టాక్. అయితే రీసెంట్గా సద్దాం జబర్దస్త్లో అడుగుపెట్టాడు. సూపర్ సద్దాం యాదమరాజు టీం పేర్లతో స్కిట్లు మొదలుపెట్టాడు. ఇక సద్దాం రాకతో హైపరాదితో పాటు మిగిలిన వాళ్లకు కాంపిటీషన్ పెరుగుతుందంటూ యూట్యూబ్లో చాలామంది కామెంట్లు కూడా పెట్టారు. అయితే సద్దాంతో మనస్పర్ధలపై హైపరాది తాజాగా స్పందించాడు. కానీ ఆ మనస్పర్ధలు 2022లో వచ్చాయని చెప్పాడు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి ప్రసారం చేయడానికి 2023 న్యూ ఇయర్ స్పెషల్ ఈవెంట్ను మల్లెమాల సంస్థ ప్లాన్ చేసింది. వేర్ ఈజ్ ద పార్టీ పేరుతో ప్రసారం కారణ ఈ ఈవెంట్కు సంబంధించిన ఇప్పటికే 2 ప్రోమోలు వచ్చాయి. తాజాగా 3వ ప్రోమోను కూడా విడుదల చేశారు. ఈ ప్రోమోలో సద్దాంతో మనస్పర్ధల గురించి హైపరాది మాట్లాడారు. 2022లో నాకు సద్దాం గాడికి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయి. ఈ 2023లో అవి కంప్లీట్గా పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని కేక్ కట్ చేసి సద్దాంకు తినిపించాడు ఆది. ఇంతకీ ఆ మనస్పర్ధలు ఏంటి తెలియాలంటే డిసెంబర్ 31 నాటి ఎపిసోడ్ చూడాలి. ఇక ఈ ప్రోమో విషయానికి వస్తే జబర్దస్త్ ఆర్టిస్టులు స్కిట్లు, టీవీ సిరీస్ నటీనటులు డ్యాన్స్లు, మంగ్లీ గీతాలపన ఇలా ప్రత్యేకతలే ఉన్నాయి. ఇప్పటికే 3 ప్రోమోలు వచ్చాయంటే రేపు ఫుల్ ఎపిసోడ్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు వెయిట్నా.